కామాక్షి తొందరగా కట్టు కట్టు. అయ్యో ఎంత నిద్రపోతుందో. అయ్యో అది అన్నం, ఇది చావు. ఈ అన్నంలో నా చావుని కలుపుకుంటున్నా. ఏంటి వదినా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పత్రాలు అన్నయ్యకి ఇవ్వకూడదు అని చెప్పి నువ్వే ఇస్తానని మాటిచ్చావు. ఇవ్వకపోతే జరిగేదేంటో అర్థమైందిగా. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగేది ఆయననమ్మా. మాకు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే అవకాశం కూడా లభించట్లేదమ్మా. ఏదో ఒక విధంగా ఆయనతో మాట్లాడే అవకాశం ఉంటే చూడండి స్వామి. ఉంటే నేను చెప్పనా తల్లి. అయినా గురువుగారికి ఏ విషయము చెప్పాల్సిన అవసరం లేదు. రాగలిగిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీ కష్టం తెలిసి గురువుగారే ఈ పాటికి వచ్చేసేవాళ్ళు. అది మా దురదృష్టం. గురుగారితో ఏ పని మీద వచ్చారు తల్లి? స్వామీజీకి మా ఇంట్లో మలయాళంలో రాసిన పత్రాలు దొరికితే ఇచ్చాం కదా, అవి కావాలి స్వామి. నిగుడ రహస్యాలు దాగి ఉన్న ఆ పత్రాలతో ఏ అవసరం వచ్చింది తల్లి? మా అన్నయ్య ఆ పత్రాలు కావాలని పట్టుబట్టి కూర్చున్నాడు స్వామి. అతగాడికి ఆ పత్రాలతో పనేంటమ్మా? తెలీదు స్వామి, కాని ఆయన గట్టిగా అడుగుతున్నారు, అందుకే ఆ పత్రాల కోసం వచ్చాం. మీకు ఏ అభ్యంతరం లేకపోతే ఆ పత్రాలు ఇవ్వగలరా? నాకు అభ్యంతరం ఏముందమ్మా, అవి మీ పత్రాలేగా. చూడమ్మా, ఈ పత్రాల్లో ఉన్న సారాంశం చాలా మహిమాన్వితమైనది. ఈ శక్తి ఏంటి అనేది కళ్ళారా మేము చూసాం. కేరళ నుంచి వచ్చిన గురువుగారి మిత్రులు కూడా ఇవి ఎంతో విలువైనవని చెప్పారు. మీరు విన్నారుగా. ఈ పత్రాలు పడరాని వారి చేతిలో పడితే ప్రమాదం తల్లి. జాగ్రత్త తల్లి. వస్తాం స్వామి. మంచిదమ్మా. స్వామి అది ఏమ్మా? స్వామీజీ రాగానే మా గురించి ఒకసారి చెప్పండి. ప్రమాదంలో ఉన్నామని తెలుసు, కానీ ఎలాంటి ప్రమాదం అనేది తెలియటం లేదు. అది చెప్పగలిగేది, మమ్మల్ని కాపాడగలిగేది స్వామీజీ మాత్రమే. మా గురించి ఎలాగైనా ఆయనకి తెలిసేలా చేయండి. అలాగేనమ్మా, వెళ్ళి రండి. మేం వెళ్ళొస్తాం స్వామి. అలాగేనమ్మా. Thank you.
వదినా చివరిసారిగా ఒక్కసారి ఆలోచించు ఆలోచించడానికి అవకాశం లేదు నందిని ఈ పత్రాల వలన రేపు ఏం జరుగుతుందనేది మనకు తెలియదు కానీ ఇవ్వకపోతే జీవిత కాలపు నష్టాన్ని ఈ రోజే భరించాల్సి వస్తుంది ఈ పత్రాల కోసం మీ అన్నయ్య ప్రాణాలు కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నాక ఆయనకంటే విలువైనవి కాదివి అది కాదదిన పూజార్ గారు కూడా చెప్పారు కదా ఇవి జాగృత చాలా మహిమగలవని ఆడదానికి దీనికన్నా మహిమగలది ఏది ఉండదు నందిని నేను ఇంత కష్టపడింది ఆయన్ని కాపాడుకోవాలని ఆయన్ని దూరం చేసే ఏ మహత్యాలు నాకు అవసరం లేదు కనీసం స్వామీజీ వచ్చే వరకైనా ఈ పత్రాలు అన్నయ్యకి ఇవ్వకుండా ఆపలేమా ఆయన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటే ఆపచ్చు ఇంకా మనం ఆలోచిస్తూ కూర్చుంటే నష్టపోయేది ఆస్తిని కాదు మీ అన్నయ్యని అన్నయ్య కన్నా నాకు ఏది ఎక్కువ కాదు అదినా కానీ ఈ పత్రాలు వాళ్ళ చేతిలో పడితే ఇంకెన్ని కష్టాలు వస్తాయోనే నా భయం కష్టానికి మనం బాగా ఇష్టమైపోయాం నందిని అవి మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు కానీ అలవాటైన కష్టాలేగా కాకపోతే మరికొంచెం ఎక్కువగా ఉంటాయేమో పెద్దదైనా చిన్నదైనా కష్టం కష్టమేగా పడదాం పత్రాలు సాధించాను పత్రాన్ని సాధించాను పత్రాలు సాధించాను అన్నయ్య ఎక్కడ కన్నయ్య మన మంచి కోరే స్వామి దగ్గరికి ఇవి ఆయనకిస్తే అంతా ఆయనే చూసుకుంటారు Thank you.
ఊరు పోయిన గడియార స్తంభంల నువ్వు, నిలబడిన ధ్వజ స్తంభంల మేము, సరిపోయింది. వాడేం చేస్తాడో తెలియదు, నువ్వు అడిగింది తెస్తాడో లేదో తెలియదు. ఇలా ఎదురు చూడటంతోనే మా జీవితం అంతా సరిపోయింది. స్వామి, ఏమిరా తెచ్చావా పత్రాలు? తెచ్చాను స్వామి. ఇప్పుడేమంటారా? ఇదిగో పత్రాలు. అబ్బో, ఏమో అనుకున్నాను కానీ నీ దగ్గర కూడా విషయం ఉంది. లేదంటే నీ మనిషి నాకు బానిసెలా అవుతాడ్రా. ఏమైంది స్వామి అలా ఉలిక్కుపడ్డావు? పత్రాలు పత్రాలు అన్నావు, పత్రాలు చూడగానే మాట పోయిందా ఏంది? ఇవి మామూలు పత్రాలు కావురా, కంటి చూపు తగిలితేనే మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఇందులో ఏదో చాలా పెద్ద రహస్యమే ఉంది. Kirdagada dam 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 dam
వీడేందిరా అయ్యా, చూడగానే ఎగిరిపడ్డాడు, చదవగానే పిచ్చి నవ్వు నవ్వుతున్నాడు. ఎర్రగడ్డకు తీసుకుపోవాలా అయ్యింది? నాకు అట్టగా అనిపిస్తుంది మావా. శభాష్రా, ఎంతో గొప్ప రహస్యాన్ని నాకు తెలిసేలా చేశావు. మీరు చెప్పింది చేయడం నా విధి. రే, ఇవి మామూలు పత్రాలు కాదురా, ఇందులో పరమాద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. ఏమిటి స్వామి అది? ఎంతమంది ఋషులు ఎన్నో జన్మలు చేసిన తపఫలమరా ఆ మరకతలింగం, దాని వివరాలు ఇందులో ఉన్నాయి. ఇది మరీ బాగుంది. మేము అడిగింది ఏంది, మీరు చేస్తుంది ఏంది? మీకు అంతగా ఆలింగమే కావాలనుకుంటే మా పని చేసి పెట్టి దాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోండి. కమ్మటి కూడేడతానంటే కంచం తిరిగేసాడట, అట్టుంది నీ కథ. ఇదిగో స్వామి, ఆ లింగాల కొల మాకెందుకు గాని, మేం కోరింది మాకు దక్కేలా చేయండి. మా పాటికి మేము హాయిగా కేరళ వెళ్ళిపోతాం. మూర్ఖులారా, ఆ మరకత లింగం గురించి మీలాంటి అలుపులకు ఏమర్థమవుతుంది? అది మామూలు లింగం కాదురా. ఆ మరకత లింగం మన సొంతమైతే మీరు ఆశపడే ఆస్తికి 100 రెట్లు ఎక్కువ విలువ చేస్తుంది. అంటే ఏమాత్రం చేస్తుందో? 1,000,000,000,000 చేస్తుందిరా. ఏం జరిగింది అల్లుడు? ఏం జరగలేదులే, ముఖ్యమైన విషయం చెప్తున్నాడు విను. ఏదో 1,000,000,000,000 అంటున్నాడు. అవునరా, ఆ మరకత లింగం సాధించగలిగితే కోరిన కోరికలు సిద్ధిస్తాయి. ఎలాగైనా అది మనకి కావాలిరా. అదేమన్నా డబ్బాలో పెట్టిన ఐసా అరగ్గానే తీసేయటానికి. ఆ సావిత్రి, ఇదిగో వీడి చెల్లెలుండగా మనమేం సాధించలేం. ఈ విషయంలో ఎవరు అడ్డు వచ్చినా వాళ్లని లేపేద్దాం. అది ఆ సావిత్రైనా ఈడి చెల్లెలైనా ఎవ్వరైనా సరే, మనకి ఆ మరకతలింగం కావాలి. మనం ఏం చేయాలన్నా అది చేయనివ్వదు కదా. నేనుండగా దాని గురించి దిగులెందుకురా? మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళని అడ్డు తొలగిద్దాం. ఆ ఇంటిలో ఉండగా వాళ్ళని మనం ఏమీ చెయ్యలేం. మహిమాన్వితమైన ఆ శంఖం వాళ్ల చావుకి అడ్డం పడుతుంది. అందుకే బయటకు రప్పించి వేరు చేసి మరీ అడ్డం తొలగించాలి. నువ్వలా కూర్చోరా. నీ భార్యని నీ చెల్లెల్ని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురా. 3వ కంటికి తెలియకుండా వాళ్ల ప్రాణాల్ని నాకు బహుమతిగా ఇవ్వు. ఇది నా ఆజ్ఞ.
తూచా తప్పకుండా పాటిస్తావు కదూ? తీసుకెళ్లిన పత్రాలు జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చారు వదినా? తీసుకొచ్చారా? అవును వదినా. ఆ పత్రాలు జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్పారు. ఇప్పటి వరకు మనతో అలా ప్రవర్తించినందుకు సారీ కూడా చెప్పారు.